ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆళ్లగడ్డ టీడీపీలో నెలకొన్న విభేదాలు మరోసారి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వద్దకు చేరాయి. వరుసగా రెండో రోజు భూమా ఏవీ వర్గాలతో చంద్రబాబు సమావేశమయ్యారు. విభేదాలు వీడి కలిసి పనిచేయాలని గతంలో చాలాసార్లు చెప్పినా కూడా వినకపోవడంతో చంద్రబాబు వారిపై ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ పరంగా ఇబ్బందులు తీసుకురావద్దని ఇరు వర్గాలకు సీఎం గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కంప్లీట్ డీటెయిల్స్ కోసం మా రిపోర్టర్ శివతో మాట్లాడదాం, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, మొత్తానికి చంద్రబాబు నాయుడుతో భూమా అలాగే ఏవి సుబ్బారెడ్డి వీళ్ళిద్దరూ కూడా సమావేశమైనట్లుగా తెలుస్తోంది, ఆ సమావేశానికి సంబంధించి సారాంశం ప్లీజ్. సురేష్, కొద్దిసేపటి క్రితం కూడా ఇటు ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు కానీ అదేవిధంగా భూమా అఖిలప్రియ ఫ్యామిలీ కూడా సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. మొత్తం కూడా చూసుకుంటే ఉండవల్లి నివాసంలో గత రెండు రోజుల నుంచి కూడా ఈ చర్చలపై పూర్తిగా సీఎం చంద్రబాబు వద్దకు చేరినప్పటికీ ఇటు ఏవి సుబ్బారెడ్డి గత రెండు రోజులుగా విజయవాడలోనే ఉంటూ ఏవి సుబ్బారెడ్డి సీఎం చంద్రబాబు నివాసం వద్దకు వస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తూ ఉన్నాం. కాకపోతే భూమా అఖిలప్రియ మటుకు తనకు ఎటువంటి సమాచారం సీఎం ఆఫీస్ లేదని చెప్పేసి గత రెండు రోజుల నుండి కూడా రాని పరిస్థితి అయితే గమనించాం. అయితే సీఎం ఆఫీస్ నుండి ఖచ్చితమైన ఒక సందేశాన్ని అందుకున్న భూమా అఖిలప్రియ నిన్న సాయంత్రం ఆలగడ్డ నుండి బయలుదేరి వెంటనే సీఎం చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్న సందర్భం కూడా నిన్న చూసినటువంటి సంఘటన కనపడింది. మొత్తం కూడా సీఎం చంద్రబాబు నిన్నే వీళ్ళతో భేటీ అయ్యి ఈ ఆలగడ్డ సంబంధించిన వర్గ పోరుని తగ్గించాలని సీఎం చంద్రబాబు నడుం బిగించారు. కాకపోతే నిన్న కొన్ని కారణాల వల్ల సీఎం చంద్రబాబు వీళ్ళిద్దరికీ మళ్ళీ ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశమై మొత్తం కూడా చర్చిద్దాం కనీసం అని చెప్పి కూడా తెలిసినట్లు తెలుస్తుంది. అయితే మొత్తం కూడా చూసుకుంటే నిన్న వీళ్ళిద్దరిని ఉద్దేశించి ఒక మాట కూడా సీఎం చంద్రబాబు అన్నట్లు తెలుస్తుంది. వీళ్ళ పనితీరు కానీ అదేవిధంగా వీళ్ళ ప్రవర్తన బాగలేదు అని చెప్పి సీఎం చంద్రబాబు వీళ్ళిద్దరిని ఉద్దేశించి కూడా ఒక మాట ఒక వ్యాఖ్యానించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు ప్రధానంగా వీళ్ళిద్దరు వర్గపోరును తగ్గించి వీళ్ళిద్దరిని సమన్వయం పరిచి పార్టీకి అనుకూలంగా మార్చుకొని ఇటువంటి వర్గపోరుల వల్ల రాబోయే రోజుల్లో ఎన్నికలు ఇంకా సంవత్సరం కూడా లేని పరిస్థితుల్లో ఇలాంటి వర్గపోరు వల్ల పార్టీ దెబ్బతింటుందని చెప్పేసి కూడా ఇటు జిల్లా నేతలు కూడా భావించడం, అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా వీళ్ళిద్దరి మీద తీవ్ర ఆగ్రహంతో ఉండడం కూడా ఈరోజు ఉత్కంఠ నెలకొంది. మొత్తం కూడా చూసుకుంటే ఏవీ సుబ్బారెడ్డికి అదేవిధంగా భూమా అఖిలప్రియ కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి వివాదానికి ఈరోజు తెరపడే అవకాశం అయితే కనపడుతుంది. సురేష్, శివ, నిన్న గనక చూస్తే అటు ఏవీ డాటరు మాట్లాడటం అలాగే అంతకన్నా ముందే భూమా అఖిలప్రియ సోదరి మౌనికారెడ్డి కూడా మాట్లాడటం తీరు చూస్తే గనక వీరిద్దరూ కూడా సై అంటే సై అన్నట్లుగా క్లియర్గా అర్థమవుతుంది. ఎవరు కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి మనం వినలేదు వాళ్ళ మాటల్లో. ఈ పరిస్థితుల్లో ఈరోజు వారిద్దరి మధ్య పూర్తిగా సయోధ్య కుదిరిందని ఏ విధంగా భావించాలి? మొత్తం కూడా చూసుకుంటే నిన్న భూమా నాగమౌనిక కూడా చాలా సీరియస్గానే మాట్లాడింది. తన ఆవేదన మొత్తం కూడా వెల్లడించిన సందర్భం అయితే కనపడుతుంది. 7 ఏళ్ల గర్భిణిగా ఉంటూ కూడా ఈరోజు ఏవి సుబ్బారెడ్డి కారణంగానే మేము ఇక మళ్ళీ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఒక తండ్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన కూతురు ఒక గర్భవతిగా ఉన్నప్పుడు 7 ఏళ్ల గర్భవతిగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలను సృష్టించడం కరెక్టా అని చెప్పేసి నాగమౌనిక కూడా నిన్న తీవ్రంగా ఆవేదన చెందిన విషయం మనం గమనించాం. అదేవిధంగా ఏవి సుబ్బారెడ్డి కూడా పూర్తిగా వాళ్ళని విభేదిస్తూ ఎప్పుడైతే నా మీద రాళ్లదాడి చేశారో భూమా వర్గీయులు ఆ రోజే వాళ్ళతో బంధం తెగిపోయిందని చెప్పేసి ఇటు ఏవి సుబ్బారెడ్డి ఎవరికి వారు బంధాలు తెగిపోయినాయని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు నిన్నటిదాకా చూసాం. అయితే సీఎం చంద్రబాబు ఒక మొత్తం కూడా మధ్యవర్తిత్వం చేసి వాళ్ళ మధ్య సమన్వయం పాటించే విధంగా పార్టీకి నష్టం జరగకుండా అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఏ విధంగా ఆలగడ్డలో జరుగుతున్నాయి, ఆలగడ్డలో జరిగినటువంటి అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పార్టీ కోసం పనిచేయాలి ఇద్దరు కలిసి అని చెప్పి సీఎం చంద్రబాబు కూడా వీళ్ళిద్దరిని ఉద్దేశించి సమన్వయం చేసే అవకాశం కనపడుతుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య సయోధ్య ఏర్పడుతుందా లేదా అనేది మటుకు వీళ్ళ సమావేశం అనంతరం వాళ్ళకి ఇచ్చిన సూచనలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. సురేష్, అలాగే శివ, వీరిద్దరు తీరు గనక చూస్తే వీరిద్దరూ కూడా అవసరమైతే పార్టీ కూడా మారడానికి సిద్ధపడుతున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో వీరిద్దరి మధ్య కూడా ఒక అంగీకారమైనటువంటి దీనికే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా అధినేత, లేదంటే కనుక వీరిద్దరి పట్ల కూడా చాలా తీవ్రంగా ఏమన్నా ప్రతిస్పందించే అవకాశం ఉందా?
సురేష్ మొత్తం కూడా చూసుకుంటే నిన్న నాగభూమిక ఒక వాక్య ప్రకటించింది. ఏమంటే ఆలగడ్డ తన తల్లి, నంద్యాల తన తండ్రి లాంటి నియోజకవర్గాలు, వాటి పరిస్థితుల్లో మా యొక్క భూమా వర్గీయులు కానీ అదేవిధంగా ఎక్కడ కూడా టీడీపీ నాయకులు కూడా అందరం సఖ్యగా ఉన్నాం. అయితే ఇటు ఏవీ సుబ్బారెడ్డి రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడిన వాక్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఒక విధంగా చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్య రాజకీయంగానే ఇటువంటి విభేదాలు వచ్చాయి. రాజకీయంగానే వర్గపోరు జరుగుతుంది కానీ ఇంకే ఉద్దేశం లేదు. అయితే రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు తీసుకునే స్ట్రాటజీ అయితే మటుకు ప్రస్తుతానికి అయితే టీడీపీలో ఉంటారు, ఖచ్చితంగా టీడీపీలో ఉంటామని చెప్పేసి ఇద్దరు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే సీఎం చంద్రబాబు జోక్యతో వాళ్ళకి ఇచ్చే హామీలు ఏ విధంగా ఉండబోతాయి, అదేవిధంగా ఈ వర్గపోరుని ఏ విధంగా సీఎం చంద్రబాబు కట్టడి చేయబోతున్నారో ఈ సమావేశం అనంతరం తెలుస్తుంది. అయితే పార్టీ మారే ఆలోచన ఇద్దరులో లేనటువంటి సందర్భం అయితే ఇప్పుడు దాకా చూస్తూ వచ్చాం సురేష్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శివ.